తమన్ అనిపించింది సినిమాలో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ చూసి ఏంటి అంత పెద్ద అమ్మాయి, ఇంక సర్లే, ఇంకా లేదులే, అంత పెద్ద సినిమాలో కుదరదు కదా, ఇంకొక స్టేజ్ దాటిన తర్వాత ఎవరి వల్ల కాదులే అనుకున్నా కానీ నేను సెకండ్ హాఫ్లో కరెక్ట్గా సాంగ్తో తీసుకురావడం, కరెక్ట్గా ఎక్కడ లేపాలో అక్కడ సాంగ్తో లేపరు. ఆ సాంగ్ కూడా చాలా చాలా రైట్ మూమెంట్లో ఎక్కడ ఉండాలో ఆ సైర అనే సాంగ్. అంటే స్వాతంత్రవీరుడికి యాక్చువల్గా అంతే కదండి, ఇప్పుడు బాలగంగాధర్ తిలక్ ఏం చేశాడంటే జనం అందరికీ కూడా ఫ్రీడమ్ మూమెంట్ అనేది జనానికి తెలియాలి. అప్పట్లోనేమో ఈ బ్రిటిషర్స్ ఎనీ ప్రొసెషన్ ఆపేసేవారు. అందుకే నేను ఏం చేశాడంటే గణపతి బప్ప మోరియార్ అనే ఒక స్లోగన్ పెట్టి, యాక్చువల్గా ఇది ఫ్రీడమ్ మూమెంట్స్. అందుకని బాంబేలో ఇప్పటికీ చూడండి గణపతి పండల్స్ ఆయన మొదలుపెట్టినది, తీసుకెళ్లి దాన్ని నిమజ్జనం అనే వంక పెట్టి అందరినీ యునైట్ చేసి ఫ్రీడమ్ గురించి మాట్లాడుతూ తీసుకెళ్లి యాక్చువల్గా గణపతి నిమజ్జనం చేసి తీసుకొచ్చేవాడు సార్. సో అంటే జనానికి దాన్ని అంతమందికి విషయం తెలియటం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయం తెలియటానికి తమన్నా అనే క్యారెక్టర్ని వాడడం చాలా బాగా చేశారు అమిత్ త్రివేది. ఒక్కసారి అద్భుతం సార్, నేను భయపడ్డా నిజంగా దానికి. మన మరి ఇక్కడ సిరివెల్ సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పుకోవాలండి. మీరు ప్రతి పదాన్ని ప్రతి మాటని చూడండి, అది ఎంత క్యారెక్టర్ ఎంత రిఫ్లెక్ట్ చేస్తుందో ఆనాటి చావుని జయించి పుట్టాడు, ఆ చావే దీర్ఘాష్మానుభావాన్ని దీవించింది, అలాంటి రేనాటి వీరుడు అంటూ ఆ వాడిన పదాలు కానీ ఆ మాటలు కానీ ఆ పొందికి కానీ ఆ నడక కానీ హ్యాట్స్ ఆఫ్ టు సిరివెల్ సీతారామ శాస్త్రి గారు, అద్భుతం అండి. అండ్ ఆయన అంత ప్రాణం పెట్టి అంత ఆలోచించి కథానుసారంగా రాసుకుని ఆ సాంగ్ అంత హైలైట్ అవ్వటానికి ప్రధానమైన కారణం మన పద్మశ్రీ సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు. ఒక స్వాతంత్ర సమరయోధుడు చెప్పేవి మనం దాదాపుగా అన్ని భాషల్లో కలిపి 100-150 చూస్తుంటాం సార్. వీరపల్లి కట్టబొమ్మ దగ్గర నుంచి అవేమి లేకుండా సీతారామరాజు అవేమి లేకుండా ఉంది. అది సురేందర్ రెడ్డి ఆ సినిమాల్లో ఉండే వెర్బటం కానీ ఆ మాటలు కానీ అవి రాకుండా కొత్తగా ఉండాలి నాకు, అదే వచ్చి అదే మాట్లాడుతూ ఉంటే కరెక్ట్ కాదు అని ఇతను చెప్పిన దానికి బుర్రా సాయిమాధవ్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ హెడ్స్ ఆఫ్. వాళ్ళిద్దరు కాంబినేషన్లో మాత్రం అద్భుతం, అందుకే ఇంత బాగా రాణించింది. ఇంకొకటి ఫీల్ అవుతున్నారు, ఇంకొకటి చెప్పాల్సిన విషయం, మీరు నాకు సినిమా రిలీజ్ కంటే ముందు ఒకటి భయపడి మీరు నేను మాట్లాడుకున్నప్పుడు ఒకటి చెప్పారంటే చాలా అలా తెగిపోయిన తర్వాత నేను ఒక యాక్ట్ చేశాను అది ఓకేనా, అది లాజికల్గా ఉంటుందా, అది ఒకటే నేను ఇంకా థింక్ చేస్తున్నానని చెప్పి అప్పట్లో నాతో మాట్లాడారు. అవును, బట్ సినిమా చూస్తే మాత్రం చాలా కరెక్ట్గా ఉంది. ఎస్, అంటే టైమింగ్ కానీ, అంటే ఎంత టైంలో అది జరిగింది, అది జరిగిన విధానం కూడా, అంటే ద వే హీ షాట్ దట్ సీక్వెన్స్, ప్రెజెంటెడ్ ద వే యూ ఇనాక్టెడ్ ఇట్ చాలా అంటే కరెక్ట్గా ఉంది, అంటే లాజికల్గా కూడా నేను ఒప్పుకునేలా ఉంది. అందుకని థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు కొంచెం హెవీ హార్ట్తోనే బయటకు వచ్చాం మేము. నాతో పాటు నాగార్జున గారు చూసారు సినిమా, ఇంకా ఆయనంతా బయటకు వచ్చి గట్టిగా పట్టేసుకుని అసలు మాట్లాడటానికి మాట రావట్లేదు, కళ్ళేమో ఎర్రబడిపోయి ఉన్నాయి. ఇదేంటండి, ఇది ఒక ఎపిక్ అండి, ఒక ఎపిక్ని క్లాసిక్ ఒక ఫిలింని కమర్షియల్ ఎలిమెంట్ జోడించి ఇలా ఫ్యూజన్ చేసి అంత ఇంట్రెస్ట్గా నిలబెట్టడం అనేది వెరీ రేర్ ఫీట్ అండి, రేర్గా ఇదవుతుంది. ఇట్స్ హ్యాపెండ్ ఓఫ్ ఇట్స్ వండర్ఫుల్ అని. ఆ తర్వాత మన వెంకటేష్ ఆయన ఫోన్ చేశారు, చేసిన వస్తారా ఉంటారా అని. ఏం వెంకటేష్ వచ్చి కలవాలంతే అని ఆయన ఇంటికి రావడం రావటం గట్ట కౌలించేసుకుని అలా ఉండిపోయావు ముద్దు పెట్టేసి అప్పుడు కూర్చుని సెటిల్ అయిన తర్వాత మన హీరో వెంకటేష్ అమ్మాయి ఇప్పుడు తీరిందండి నిన్న నుంచి ఉగ్గ పెట్టుకున్నానండి నాకు, ఎందుకంటే ఫోన్లో మీకు చెప్పగలను కంగ్రాట్స్ అని అద్భుతం అని బ్రహ్మాండం చెప్పాలి, నాకు మాటల ద్వారా తీరేది కాదు, గట్టిగా హక్ చేసుకోవాలి అని అనిపించింది. ఏంటండి ఇది అంటూ తన భావం వ్యక్తం చేస్తుంటే నాకు నిజంగా చాలా సంతృప్తిగా ఉంది. ఇప్పుడు బయట ప్రజానీకం కానీ ప్రేక్షకులు కానీ నా అభిమానులు కానీ వాళ్ళు చెప్పేది నాకు బాగానే ఉంటుంది, కానీ నా తోటి హీరోలు ఆర్టిస్టులు అయ్యండి వాళ్ళంతా ఫీల్ అయ్యి వాళ్ళు చెప్తున్నారు అంటే కనుక ఇంకా అంతకంటే నాకు కావాల్సిన ఉంది. ఏ అవార్డు దానికి సరి సమానం చెప్పండి. అంటే ఎందుకంటే సార్ నిన్న ఫోన్ చేశారు, చేసి ఆయన ఆయన మిస్సెస్ ఆయన జనరల్గా రజనీకాంత్ మాట్లాడి బ్రహ్మాండం ఉన్న తర్వాత చాలా బాగుందని పైన పొగిడిన తర్వాత అయిపోతుంది, కానీ మిస్సెస్ తీసుకుని ఆవిడ కూడా అంత ఇదిగా బాబా ఏం సినిమా అండి వండర్ఫుల్ అండి అసలు అంతా అదే ఫీలింగ్ తుండిపోయాం ఎంత బాగుందని ఆవిడ చెప్తుంటే కూడా వండర్ఫుల్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.